జగద్ రక్షకుడైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా అంటే దేవుణ్ణి స్తుతించండి అని అర్థం. అప్పుడు దేవునికి మీరు ఏం చెప్పాలి? స్తోత్రం అని చెప్పాలి. మరి ఎవరైనా మన పెద్దవాళ్ళు అధికారులు కనిపించినప్పుడు మనం ఏం చేస్తాం? వానికి వందనాలు చెప్తాం, నమస్కారం చెప్తాం కదా. అలాగే మనం ప్రభువుని కలుసుకున్నప్పుడు, ఇప్పుడు ప్రభు సన్నిధిలోకి మీరు అందరూ కూడి వచ్చారు కనుక మన ద్వారా మనం మాట్లాడినా మనం ఏం చేసినా దేవునికి మహిమ కలగాలి. ఈ కూడికకు, ఈ సత్కార్యానికి మరి నన్ను ఆహ్వానించినటువంటి సేవకులు దుర్గారావు గారికి, వారి కుటుంబానికి, ఇక్కడ ఉన్న స్థానిక సంఘానికి, ఈ గ్రామస్తులైన వారందరికీ, చేరువచ్చిన మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనకి రోజు భోజనం ఎంత ముఖ్యమో, వాటర్ ఎంత ముఖ్యమో, దాహం కంటే, భోజనం కంటే కూడా దేవుని మాట చాలా ముఖ్యమైనది అన్నమాట. యావత్ సృష్టి కూడా దేవుని మాట వలన కలిగింది. అది అంటే మనం తినే భోజనం కూడా దేవుని మాట వల్లే కలిగింది. అందుకని యేసు ప్రభు ఓ మంచి మాట చెప్తారన్నమాట, మనుషుడు కేవలము భోజనంతో, రొట్టెతో బ్రతకడు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని. అంటే నిజంగా ఒక దేవుడు మనలో కోరిన ఒక అద్భుతమైన జీవితం మనం జీవించాలంటే మనం దేవుని మాట వల్ల బ్రతకాలి. అంటే మీలో ఎవరైనా మంచి జీవితాన్ని కోరుకుంటున్నారా? సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటున్నారా? సమాధానంతో కూడిన జీవితాన్ని కోరుకుంటున్నారా? ఒక మంచి కుటుంబాన్ని కోరుకుంటున్నారా? ఒక మంచి సంఘాన్ని కోరుకుంటున్నారా? ఒక మంచి సేవకుడి సహవాసం కోరుకుంటున్నారా? అయితే మీరు దేవుని మాట వినాలా. దేవుని మాటే మనకు మంచి జీవితాన్ని ఇస్తుంది తప్ప ఎవరూ, ఏ మానవుడు కూడా మన జీవితాన్ని బాగు చేయలేరు. కనుక ఇప్పుడు భోంచేసి నీళ్లు తాగి బ్రతికే బ్రతుకు వేరు, దేవుని మాట వింటూ బ్రతికే బ్రతుకు వేరు. అది దేవుని వలన కలుగు జీవము అన్నాడు. ఇది నూతన జీవితం. యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే ఏంటి? యేసు ప్రభువుని తెలుసుకోవడం అంటే ఏంటంటే నూతన జీవము పొందిన వారమై నడుచుకోవాలి, జీవించాలి అన్నాడు. అంటే పాత సృష్టికి కొత్త సృష్టికి తేడా కావాలి. ఇప్పుడు ఎవరైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వారు ఏమన్నాడు? నూతన సృష్టి అన్నాడు. ఆ నూతన సృష్టిలో జీవితం ఎలా ఉంటుందో, ఒక వ్యక్తి ఎలా ఉంటాడో చెప్తాను, జస్ట్ జ్ఞాపకం చేస్తాను చూడండి. దేవుని నమ్ముకున్నాను లేదా యేసు ప్రభువుని నమ్ముకున్నావా, అయితే నీ వల్ల ఎవరూ బాధపడకుండా బ్రతకాలి. అదే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించడానికి బైబిల్ చెప్తుంది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచేవాడు నీతిమంతుడు అయితే, ఆ నీతిమంతుడు ఎలా బ్రతకాలంటే విశ్వాసంతో బ్రతకాలి. అంటే అన్నీ దేవుని దగ్గర నుంచి నాకు వస్తున్నాయి, నేనేది తెచ్చుకోలేదు, నేనేది పట్టుకెళ్ళిపోను, కానీ అన్నీ నాకు దేవుడే ఇస్తున్నాడు. నా జీవితంలో మంచికి, చెడుకి, సంతోషానికి, దుఃఖానికి, ఆనందానికి, అన్నిటికీ మూలం దేవుడే అని తెలుసుకొని జీవిస్తున్నప్పుడు ఏమండి, ఎవరిని బాధ పెట్టకుండా జీవించే అద్భుతమైన జీవితం అన్నమాట. యేసుప్రభు నమ్ముకోవడం అంటే, యేసుప్రభు నమ్ముకున్న విశ్వాసి, ఆ విశ్వాసి భార్య ఆ భర్తను బట్టి బాధపడకూడదు. యేసుప్రభు నమ్ముకున్న భార్య ఆ భార్యను బట్టి తన భర్త బాధపడకూడదు, సంతోషంగా ఉండాలి. ప్రభు నమ్ముకున్న తల్లిదండ్రులను బట్టి బిడ్డలు సంతోషంగా ఉండాలి. ప్రభు నమ్ముకున్న బిడ్డలను బట్టి తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి. ఇవన్నీ బైబిల్లో అద్భుతంగా రాయబడ్డాయి. మనం యేసుప్రభు నమ్ముకున్నామంటే బూతులు తిట్టకూడదు. అంటే తిట్టడు యేసుప్రభు నమ్ముకున్నవాడు. యేసుప్రభు నమ్ముకున్నవాడు ఎవరితోటి గొడవ పెట్టుకోడు. యేసుప్రభు నమ్ముకున్నవాడు మోసం చేయడానికి అబద్ధాలు ఆడడు. అంటే దేవుణ్ణి నమ్ముకోవడం అంటే మరి లోకంలో మనుషులందరూ అబద్ధాలు ఆడుతూ లేదా మోసం చేస్తూ ఎదుటివాడిని బాధ పెడుతూ స్వార్థంతో బ్రతికే బ్రతుకు కాదు. యేసుప్రభు అందరి పాప పరిహారం కొరకు, అందరి జీవితాల్లో శాంతి కొరకు ఎలా అయితే మరణించాడో అలాగే మన ద్వారా సమాధానం కలగాలి. అందుకే బైబిల్లో అంటాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని. వాక్యలు జస్ట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ క్రిస్మస్లో ఏం జరిగిందంటే, క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక కాదు. క్రిస్మస్ అంటే
క్రీస్తును ఆరాధించడం క్రైస్తవుడు ఏదో డిసెంబర్ 25న లేకపోతే ఈ డిసెంబర్లో ఈ నెల మాత్రం అప్పుడప్పుడు కుదిరినటువంటి రోజున ఇలా కూర్చొని యేసుప్రభుకి పుట్టినరోజు ఏం చేయట్లే మనం. ఆయన పుట్టాడు, ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నడిచాడు, జీవించాడు. ఆ పరమాత్ముడు పరమతండ్రి గురించి దేవుడి గురించి చెప్పాడు, బోధించాడు. ఒక మనిషి ఎలా జీవించాలో తను తెలియజేశాడు. అలాగే ఆయన తెలియజేసిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఆరాధన గురించి తెలియజేశాడు. ఆరాధన అంటే దైవారాధన, దేవుణ్ణి ఎలా పూజించాలో తెలియజేశాడు. అసలు పూజ ఎలా చేయాలి, ఆరాధన ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలో ఈ ప్రపంచానికి ఇప్పటికీ, ఈ లోకానికి ఇప్పటికీ తెలియదు. అందుకే పూజ బాగాలేదు కాబట్టి జీవితం బాగాలేదు, ఆరాధన బాగాలేదు కాబట్టి జీవితం బాగాలేదు. ఆరాధన వేరు జీవితం వేరు అనుకుంటున్నారు, కాదు. జీవితమే ఆరాధన కావాలి, జీవితమే పూజ కావాలి, పూజే జీవితం అవ్వాలి. అంటే పనులన్నీ మానేసుకుని పూజ చేస్తే దేవుడు అన్నీ ఇస్తాడా? అలా ఆలోచించకండి. మీ దైవారాధన బాగుంటే, దేవుణ్ణి సేవించే విధానం బాగుంటే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది, మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, మీ వీధికి, మీ గ్రామానికి, చివరికి మీ దేశానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, లోకానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగూ బైబిల్లో అబ్రహాం అనే భక్తుడు చూస్తే ఆయన దేవుని మాట విన్నాడు, ఆయన్ని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చాడు. నీ సంతానమందు భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయన్నాడు. ఈరోజు ఆ అబ్రహాముకు చేసిన ప్రమాణం, దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ ప్రామిస్ను బట్టే ఈరోజు సువార్త ఇక్కడ వరకు వచ్చింది. ఈరోజు వాక్యం వింటున్నామంటే ఆ రోజు ఎప్పుడు ఎప్పుడండి, ఎన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల క్రితం అబ్రహాముకు చేసిన ప్రమాణం అన్నమాట. ఎందుకంటే అతడు దేవుని మాట విన్నాడు. దేవుని మాట వింటే అంత అద్భుతంగా ఉంటుంది. ఈ లోకంలో ఎందులో అయినా కాంపిటీషన్ ఉంటుంది. సరిగ్గా వినండి, ఈ మాట సరిగ్గా వినండి. ఈ లోకంలో ఎక్కడైనా కాంపిటీషన్ ఉంటుంది, అంటే పోటీ ఉంటుంది. అది ఇంట్లో కూడా ఉంటుంది, కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య కూడా ఉంటుంది పోటీ, కానీ విశ్వాసములో పోటీ లేదు. అంటే దేవుడు ఖచ్చితంగా ప్రతి వ్యక్తిని, విశ్వసించిన ప్రతి వారిని, తనను నమ్మిన ప్రతి వారిని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. అభివృద్ధిలో మొదటిది ఏంటి తెలుసండి? ప్రేమ. ప్రేమలో అభివృద్ధి వస్తుంది అన్నమాట. అంటే ప్రేమతో మనిషి సాధించలేదంటూ ఏది ఉండదన్నమాట. అసలు ఎవరైనా జీవితంలో, ఏ వ్యక్తి అయినా, అన్నీ ఉన్నా కూడా కోరుకునేది ఏంటి చెప్పండి? డబ్బులు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మేళ్ళు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి? ప్రేమ. ఇప్పుడు నీకేం తక్కువైంది, అన్నీ ఉన్నాయి కదా, ఇంట్లో పడుండంటే ఒక ముసలి తల్లి ఏం కోరుకుంటుంది? పలకరింపు. అమ్మా భోంచేసావా, ఒంట్లో బాగుందా, ట్యాబ్లెట్ వేసుకున్నావా, అవును అడిగితే పొద్దున్న సాయంత్రం పలకరిస్తున్నాడు అనుకోండి కొడుకు, సంతోషించదా? సంతోషించదా? అలాగే పిలిచి, దగ్గర పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని ఏదన్నా చెప్తున్నప్పుడు జస్ట్ తల్లి ఏం చెప్తుందో అని శ్రద్ధగా వింటున్నాడు అనుకోండి, ఆ తల్లి ఎంత ఆనందపడుతుంది కదండి. తండ్రి మాట వింటుండే బిడ్డ, తండ్రి మాట వింటుండే ఆ తండ్రి ఎంత ఆనందపడతాడు? నాన్న భోంచేసావా అని అడిగితే ఆ తండ్రికి అదే పెద్ద ఆనందం అన్నమాట. మీరు ఇది అర్థం చేసుకుంటే ప్రిలారా, ఏ వ్యక్తికైనా ఎదుటి వ్యక్తి నుంచి ఏం కావాలి? ప్రేమ అనేది కావాలి, ఆదరణ కావాలి. ప్రేమ, ఆదరణ ఇవి ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? దేవుణ్ణి నమ్మితే వస్తాయి. దేవుణ్ణి నమ్మితే ఆస్తులు అంతస్తులు కాదు. అసలు ప్రేమ అనేది ఉంటే పూరు గుడిసెలో కూడా ఆనందంగా ఉంటారు. ఈరోజు ఇలా పక్కకు చూస్తే ఇది బరకంతో కనబడుతుంది ఇల్లు. కానీ ఇప్పుడు దుర్గారావు గారికి ఒకవేళ మీ దృష్టిలో వేరువేరుగా ఎలాగైనా కనపడవచ్చు, కానీ నేనైతే దేవుని దృష్టిలో, దేవుని కోణంలో ఒక మాట చెప్తాను వినండి. ఆయన బలం ఏంటి తెలుసండి? ఆయన బలం ఏంటి తెలుసా? ఆయన కుటుంబం. ఆయన బలం ఆయన భార్య. పాస్టర్మ్ గారు బలం ఏంటి? దుర్గారావు గారు. వీళ్ళిద్దరు బలం ఏంటి? పిల్లలు. పిల్లల బలం ఏంటి? వీళ్ళిద్దరే. ఆ తర్వాత వీళ్ళు సహవాసంలో ఉన్న సంఘస్థులు, సంఘములో ఉన్న ఎవరైతే వీళ్ళతో కలిసి ఉంటున్నారో, వీళ్ళతో ఏకాత్మగా, అంటే
ఏక హృదయం కలిగిన వారుగా ఏక మనసు కలిగిన వారుగా వీళ్ళతో ఎవరైతే కలిసి పనిచేస్తున్నారో వాళ్ళే వీళ్ళ యొక్క బలం భూమి మీద. ఈ బలమంతటికి కారణం ఏంటంటే వీళ్ళందరూ దేవునితో ఉన్న సహవాసం. అంటే వీళ్ళ మధ్యన ఏం కలుగుతుంది? ప్రేమ కలుగుతుంది. అసూయలు, ద్వేషాలు, కుళ్ళు, కుతంత్రాలు ఏమండి బాగుండే చూడలేకపోవడం, వీళ్ళ మీద ఆళ్ళు వాళ్ళ మీద ఇళ్ళు చాడీలు చెప్పుకుంటే ఏం కలుగుతుంది? వివాదం కలుగుద్ది, కలవరం కలుగుద్ది. కానీ దేవుడు సమాధికర్త, అల్లరికే కర్త కాడు. ఆయన ప్రతి మనిషిని దుష్టత్వము నుండి మళ్లించి ఆశీర్వదించాలనుకుంటున్నాడు. బైబిల్లో నిజమైన ఆశీర్వాదం ఏమిటంటే దుష్టత్వము నుండి తప్పించబడ్డం. ఇంకా అంతకు మించి గొప్ప ఆశీర్వాదం ఏమి లేదు. పాపము నుండి విడిపించబడ్డం. ఏమండి అసూయ, ద్వేషము, కోపము, అహంకారము, దూషణ ఇవన్నిటి నుంచి విడిపించబడ్డాం. దీని అంతటినే ఒక మాటలో చెప్పాడు. ఏంటంటే యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే పాపములను తీసివేటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. సరే, ఇప్పుడు ప్రార్థించినా, పూజ చేసినా, ఆరాధన చేసినా, ఇంకోటి చేసినా ఎందుకు చేస్తారో మీరు ఎవరన్నా చెప్పాలి. ఎందుకు చేస్తాం? ఒక బైబిలు నేర్చుకున్నా, వాక్యం వింటున్నా, ఒక ప్రార్థనకి వెళ్ళినా, ఒక చర్చికి వెళ్ళినా, లేకపోతే ఒక మసీదుకి వెళ్ళినా, లేకపోతే ఒక గుడికి వెళ్ళినా, లేకపోతే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళినా, ఒక తీర్థయాత్రకి వెళ్ళినా, ఒక పుణ్యస్థలానికి వెళ్ళినా, లేదా ఎక్కడికైనా వెళ్ళాం దైవ దర్శనం కోసం వెళ్తాం. ఆ దైవ దర్శనం తర్వాత మనకి ఏం కలగాలని వెళ్తాం? ఏం కలగాలి? మనశ్శాంతి అంటున్నారు. ఓకే, అంటే చాలామందికి ఆ మనశ్శాంతి కూడా అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే డబ్బే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది కాబట్టి మాకు దేవుడు డబ్బులు ఇవ్వాలి, మనం చేసిన ప్రతి పనిలో ఫలం రావాలి, పంట ఎత్తే పంట పండాలి, ఉద్యోగంలో అభివృద్ధి రావాలి, జీతం పెరగాలి, వ్యాపారం బాగా డెవలప్ అవ్వాలి, లాభాలు రావాలి, కుటుంబంలో అందరూ పిల్లలు బాగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇంతేనా? అంటే ఏంటి కుటుంబం బాగా డెవలప్ అవ్వడం అంటే ఏంటి? పిల్లలు చదువులో పాస్ అవ్వడం, తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు రావడం, తర్వాత వాళ్ళకి మంచి అమ్మాయిలు ఉంటే అబ్బాయిలు అల్లుడు లేకపోతే కోడలు ఇలాంటివి రావడం, ఆ తర్వాత కుటుంబం ఇంకా డెవలప్ అయిపోవడం, ఇదా అభివృద్ధి చెందడం అంటే? ఇదే అనుకుంటున్నారు చాలామంది. వీళ్ళారా, భక్తి అంటే ఏంటి తెలుసా? భక్తి చేస్తే ఏం కలగాలి తెలుసా? ఇందా చెప్పాను కదా, భక్తి చేస్తే ఏం కలగాలి తెలుసా? పేతురు గారు రాసిన పత్రిక చూడండి. యేసు ప్రభు శిష్యుడైనటువంటి పేతురు గారు ఏం రాశాడంటే, 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. భక్తి యందు సహోదర ప్రేమ, ప్రేమ యందు దయా. దయాన్ని మళ్ళీ కింద పుట్టినట్లు ఏం రాశాడు? ప్రేమ యందు ప్రేమను ఏమన్నాడు? అమర్చుకోండి. భక్తి అంటే ప్రేమ అంట. ఇప్పుడు వరకు మీకు ఎవరో మీరు విని ఉండరు, ఎవరో చెప్పి ఉండరు మీకు కూడా. అసలు భక్తి అంటే ఏంటి అని బైబిల్లో అడిగితే భక్తిలోంచి రావాల్సింది ఏంటంటే ప్రేమ అంట. ఇక్కడ చాలా ఉన్నాయి కానీ అందులో ప్రధానమైనది ఏంటి? ప్రేమ. ఆ ప్రేమలో ఏం అమర్చుకోవాలి? ప్రేమ దయ. అంటే ఒక మనిషి భూమి మీద సుఖంగా జీవించాలి, సంతోషంగా జీవించాలంటే అతనికి ఒకటి దేవుని దయ కావాలి, 2 మనుషుల దయ కూడా కావాలి. లూకాసు వార్తలు చూడండి, యేసు ప్రభువారికే మనుషుల దయ ఆయనకున్నట్లుగా మనం చూస్తాం. తీయండి లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం, చివరి వచనం అన్నమాట. యేసు జ్ఞానమందును, చూడండి, జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. వర్ధిల్లటువంటి అభివృద్ధి చెందడం. యేసు ప్రభు చిన్నవాడిగా ఉన్నప్పుడు, బాల్యంలో ఉన్నప్పుడు, ఆయనకు పేరు పెట్టినప్పుడు చూడండి, 40వ వచనం అంటాడు, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. అలా పొందుచున్నప్పుడు ఆయనకి ఏముంది? దేవుని దయ ఆయన మీద ఉంది.
పూజ చేసినా ప్రార్థన చేసినా ఏం చేసినా మనకి దేవుడి దగ్గర నుంచి ఏం కలగాలి? దయ. ఆయన దయ కోరుకుంటున్నాం మనం, ఆయన కనికరం కోరుకుంటున్నాం మనం. ఆయన మన మీద కనికర పడితే అప్పుడు మన జీవితంలో సుఖశాంతులు అనేవి వస్తాయి, సంతోషం అనేది కలుగుతుంది. దేవుణ్ణి నమ్ముకోవడం అంటే మన హృదయంలో ప్రేమ కలగాలి, ప్రేమ కలగాలి, ఆదరణ కలగాలి, దయ కలగాలి. మనకు ఒకరి పట్ల ఒకరు దయ కలగాలి. ఒకరి మీద ఒకరికి దయ ప్రేమ లేకపోతే బాధ పెట్టి సంతోషిస్తాం మనం. చూడండి, పెళ్ళికి ముందర అమ్మాయి అబ్బాయి గంటలు గంటలు మాట్లాడుకుంటారు, అది ప్రేమ అంటారు? అది ప్రేమ అంటారా? అది ప్రేమ? వెనకాల ఉన్న పెద్దలు చెప్పాలి. పెళ్ళికి ముందర అంటే తెలుసు కదా, సంబంధం కుదిరిపోయింది అనుకోండి, పెళ్ళి కూతురు అంటే పెళ్ళి కాలేదు, వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది, ఇప్పుడు మొట్టమొదటి ఏం కొనిచ్చేస్తాడు పెళ్ళి కొడుకు? ఫోన్ కొనిచ్చేస్తాడు. ఫోన్ కొనిచ్చిందే అదే కొంప ఉంచేద్ది. వీళ్ళు ఎక్క గంటలు 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 మాట్లాడుకుంటారు. పెళ్ళి అయిన తర్వాత మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు. ఈవిడ ఏమని చెప్పింది అనుకో, ఆపుతావా సోదా, చాలు ఇంకా, నీ గోళ తలపొడి వచ్చేది నీతో అంటాడు. అసలు ఎప్పుడు మాట్లాడుకోవాలి? పెళ్ళికి ముందు కాదు, ఆ మాటలు పెళ్ళి అయిన తర్వాతే మాట్లాడుకోవాలి. మరి పెళ్ళికి ముందు ఏం మాట్లాడుకుంటారు? ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు అడగండి. అసలు ఒక్క పనికొచ్చే మాట ఉండదు, కానీ మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకోవాలి తెలుసా? ఆ దేవుని గురించి తెలుసుకోవాలా, ఆ దేవుని గుణలక్షణాలు తెలుసుకోవాలా. పెళ్ళికి ముందర పెళ్ళి కుదిరిన వాళ్ళు ఏది మాట్లాడుకోవాలంటే ముందు దేవుని గురించి మాట్లాడుకోవాలి, ఆ తర్వాత వివాహం అంటే ఏమిటి, వివాహములో భర్త అంటే ఏమిటి, భార్య అంటే ఏమిటి, ఒకరికొకరు మాట్లాడుకొని వివాహం తర్వాత మనం ఇలాగ దేవుని దయ కొరకు ఇలా జీవించాలి, ఇలా ప్రార్థన చేసుకోవాలి, ఇలా భక్తి చేసుకోవాలి, ఇలా ప్రార్థనకి వెళ్ళాలి, ఇలా సంఘానికి వెళ్ళాలి, ఆ విషయాలు మాట్లాడుకోవాల. కానీ ఇవి తప్ప పనికి మాలిన చెత్తంతా మాట్లాడుకుంటారు. వాళ్ళ సంభాషణలో దేవుడు తప్ప పనికిమాలిన అన్నీ ఉంటాయి, అవునా కదా? కోరికల లిస్ట్ ఉంటుంది. పెళ్ళికి ముందర హోటల్స్ తీసుకెళ్తాడు, ఐస్ క్రీమ్లు ఇప్పిస్తాడు, లేదా లోకంలో కొంతమంది సినిమాలు చూసేవాళ్ళు అయితే సినిమాలు తీసుకెళ్తాడు, షాపింగ్ తీసుకెళ్తాడు. పెళ్ళైన తర్వాత అయ్యేం ఉండవు, నీ ముఖానికి ఐస్ క్రీమ్ కావాలా అంటాడు, అవునా? కానీ పెళ్ళికి ముందర ప్రేమించమని దేవుడు చెప్పట్లా. పెళ్ళైన తర్వాత నీ భార్యను ఏమన్నాడు? సొంత శరీరంలాగా ప్రేమించు, క్రీస్తులాగా ప్రేమించు, క్రీస్తులాగా ప్రేమించు. అంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు. అంటే నీ భార్య నీ ప్రాణం అయిపోవాలా. చూడండి, మరి భార్య గురి ఏం చెప్పాడు? స్త్రీకి సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా నీ భర్తకు లోబడు. అన్ని విషయాల్లో లోబడాల్సిన చోటేమో తిరుగుబాటు, ప్రేమించాల్సిన చోటేమో తిరస్కారం. అంటే వీళ్ళకి ఒకరి పట్ల ఒకరికి ఏం లేదు, ప్రేమ లేదు, దయ లేదు. చూడండి, దేవుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు భూమి మీద శరీరధారి అయినప్పుడు ఆయన మనుషుల దయ మాత్రమే కాదు, దేవుని దయ్యంది ఏమవుతున్నాడు, ఆయన వర్ధిల్లుతో వచ్చాడు. తర్వాత వయసునందు, జ్ఞానమందు, దేవుని దయ్యందు, మానవుల దయ్యందు కూడా వర్ధిల్లుతో వచ్చాడు. వర్ధిల్లటం అంటే ఇవాళ మన పిల్లలకు ఏం లేదు, ఫోన్లో నెట్లో ఆపరేటింగ్ అన్ని జ్ఞానం వచ్చు, కానీ ఒక తల్లితో ఎలా ప్రవర్తించాలో తెలీదు, ఒక చెల్లితో ఎలా ప్రవర్తించాలో తెలీదు, ఒక పక్కింటి అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో తెలీదు, ఒక అబ్బాయితో ఎలా ప్రవర్తించాలో తెలీదు, ఒక విద్య నేర్పే మాస్టర్ గారితో ఎలా ప్రవర్తించాలో తెలీదు, ఒక దేవుని సేవకుడు వస్తే ఇంటికి వస్తే ఆయనతో ఎలా ప్రవర్తించాలో తెలీదు, పెళ్లి చేస్తే భర్తతో ఎలా ప్రవర్తించాలో తెలీదు, భార్యతో ఎలా ప్రవర్తించాలో తెలీదు, అత్తగారితో ఎలా ప్రవర్తించాలో తెలీదు. అత్తగారంటే శత్రువు, అమ్మంటే వీళ్ళు పెళ్ళేంది చేస్తారో వీళ్ళకే తెలీదు, ఇతే చేసేవాళ్ళకి. సరిగ్గా వినండి, సంఘంలో ఏమంటే సంఘము, సంఘ జీవితం అనేది సంఘము అది ఎందుకు అర్థమైతే అప్పుడు కుటుంబ జీవితం అర్థమవుద్ది. సంఘానికి వేరుగా కుటుంబం లేదు, భక్తికి వేరుగా జీవితం లేదు. భక్తి వేరు జీవితం అనుకుంటే వేరు అనుకున్నందువల్లే
దేవుని దయని కోల్పోతున్నారు మనుషులు. అప్పుడు ఏమవుతున్నారు? దేవుని దయ విడిచిపెట్టి మనుషుల దయ కోరుకుంటున్నారు. మనుషుల దయ వ్యర్థం, రాజుల్ని ఆశ్రయించడం వ్యర్థం. వాళ్ళ వల్ల వచ్చే సహాయం చాలా చిన్నది, కానీ దేవుని అద్భుత సహాయం ఏంటి తెలుసా? దేవుని దయ కనుక మనకు ఉంటే, దేవుని కనికరం మనకు ఉంటే, ఆ రాజులు కూడా మనకు అనుకూలంగా పనిచేస్తారు. అందుకని మనం ఏమనుకుంటామంటే, ఆ ప్రధానమంత్రి గారు ఇలా చేస్తే బాగున్నాం, ముఖ్యమంత్రి గారు ఇలా చేస్తే బాగున్నా అంటారు. అంతేగాని మీ ప్రజలంగా మనము ఎవరిని ఎన్నుకున్నాం? ఆ వ్యక్తి సరైన వాడా కాదా? లేకపోతే ప్రజలుగా మన బాధ్యత ఏంటి? ఇదేమీ ఉండదు. ఈ ప్రజలు చాలా అక్రమంగా ప్రవర్తిస్తూ ఉంటారు, అధికారుల్ని నాయకుల్ని దూషిస్తూ ఉంటారు. ఏమండి ఇలా చేయటం శాపం అన్న సంగతి ఎంతమందికి తెలుసు? మంచోడైనా చెడ్డోడైనా మన రాష్ట్రాన్ని వెళ్ళే సీఎం గారిని నువ్వు చాటుని తిట్టినా ఆ దేవుడు నీ మీదకి శిక్ష తీసుకొస్తాడు. ఒకవేళ నువ్వు వేరే ఆక్స్ పార్టీ వాడు అయినా సరే. ఏమండి ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఆయనకు అధికారం ఎవరిచ్చారు? నువ్వు ఎలక్షన్లో డబ్బు అది అంతా నథింగ్ అనమాట. అక్కడ ఆ స్థానంలో అతను పుట్టించింది దేవుడు, అక్కడ నిలబెట్టింది కూడా దేవుడే. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు గౌరవించాలి. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా? ఉన్నాయి. కుటుంబ జీవితం ఎలా ఉండాలి, సామాజిక జీవితం ఎలా ఉండాలి, అధికారుల్ని ఎలా గౌరవించాలి, ఇవన్నీ ఉన్నాయి. అధికారాన్ని ఎదిరించడం అంటే దేవుని ఎదిరించడం అని చెప్పి రాశాడు. ఓసారి చూడండి రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం జస్ట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనము దేవుని దయ కోరి మనం పుణ్యకార్యాలు కాదు చేయటం. ఇక్కడ మనము అది చేయాలి ఇది చేయాలని చెప్తూ ఉంటారు, కానీ అసలు దేవుడు చేసిన దాన్ని సమాజానికి తెలియకుండా మరుగు చేశారు. ఈ పాస్టర్లు, ఈ దేవుని ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ, నేను రాత్రి ఆ దేవుడు చేసిన ఆ పుణ్యకార్యం, పాపులను పరిశుద్ధులుగా పునీతులుగా నీతిమంతులుగా చేసినటువంటి పరిశుద్ధుని పుణ్యకార్యం చెప్తున్నాను ఈరోజు ఈ రాత్రి మీకు. అది ఒక్కటి జాగ్రత్తగా వినండి. ఈ జీవితం దేవుడిచ్చిన వరం ఇది. ఈ వరములో మనకు కావాల్సింది ఏంటి తెలుసా? దేవుని దయ. ఆ దేవుని దయ ఉంటే మనుషుల దయ కూడా దొరుకుతుంది. దేవుని దయ వద్దు నాకు మనుషుల దయ చాలంటే అసలు ఈ ప్రార్థనలు అవసరం లేదు. లేదు నేను చేసే మంచి పనులు, నేను చేసే పుణ్యకార్యాలే నాకు ముక్తినిస్తాయి, నాకు మేలు చేస్తాయి అనుకుంటే యేసు ప్రభుతో అసలు పనే లేదు. కానీ యేసు ప్రభు శరీరధారి అయి ఎందుకు వచ్చాడు? దేవుని వాక్యము, ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మానవుల మధ్య ప్రత్యక్షమయ్యాడు. దేవుని కృప ప్రత్యక్షమైంది, దేవుని మానవుల ఎడల దేవునికున్న ప్రేమ ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై ఏంటి, ఏం చేసింది, ఏం చేశాడు దేవుడు మన జీవితంలో, ఎప్పుడు చేస్తాడు మన జీవితంలో దేవుడు తన కార్యాన్ని, ఎప్పుడు మన హృదయంలో ప్రేమ అనేది నింపుతాడు, ఎప్పుడు మనకు దేవుని దయ దొరుకుతుంది, ఎలా మనం మన ఆరాధన మన జీవితం ఎలా ఉంటే ఆయన దయ మనుషుల దయ కూడా మనకు దొరుకుతుంది. ఈ విషయాలు తెలుసుకుంటే చాలా అద్భుతంగా మీ కుటుంబాలు మీరు ఏమండి చాలా ఆశీర్వదించబడతారు. ఈరోజు మీకు ప్రత్యేకమైన రోజుగా దేవుడు చేస్తాడు. ఇంతకాలం జీవించిన జీవితం వేరు, ఈ రాత్రి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా, ఇది మీకు కొందరికి రక్షణ దినముగా, ఇది దేవుడు మీకు అనుకిచ్చిన ఏమంటాడే శుభప్రదమైనటువంటి దినముగా, శుభదినముగా, అనుకూలమైనటువంటి సమయముగా దేవుడు మీకు ఈ సమయాన్ని ఆశీర్వదిస్తాడు. మీరు వాక్యం వింటున్నప్పుడు అది మనుషుల వాక్యమని కాకుండా అది నిజముగా ఉన్నట్టు అది దేవుని వాక్యమని దాన్ని అంగీకరిస్తే ఆ వాక్యం మీలో పనిచేస్తుంది, ఆ వాక్యం మీ జీవితంలో మీ హృదయంలో కార్యం చేస్తుంది, అది ఆ వాక్యమే మీ కుటుంబంలో కార్యం చేస్తుంది. మీరు ఏదైతే ఇంతకాలము ఏదైతే ఇంట్లో లేదనుకుంటున్నారో అది భార్యాభర్తల మధ్య కాబట్టు, లేకుంటే అత్త కోడళ్ళ మధ్య కావచ్చు, ఏదైతే మీరు శాంతి లేదని లేకపోతే సమాధానం లేదని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా దేవుని మాట మీకు శాంతినిస్తుంది, విడుదలనిస్తుంది. చాలామంది సేవకులు ఏం చెప్తారంటే చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు, ఈ రాత్రి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు, నరకానికి వెళ్ళిపోతావేమో చూసుకో అంటారు. ఆ చచ్చిపోయిన తర్వాత జీవితాన్ని యేసు ప్రభు ఆల్రెడీ ఆయన నమ్మిన వారి విషయంలో కన్ఫర్మ్ చేశాడు.
ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, మరణంలో ఉండి ఏం చేశాడు జీవంలోకి దాటాడు అన్నాడు. అంటే ఇప్పుడు మనం యేసు ప్రభువులో ఉన్నాం. యేసు ప్రభు ఏమై ఉన్నాడు? జీవమై ఉన్నాడు. యేసు ప్రభులో ఉన్నవాడు ఎందులో ఉన్నాడు? జీవంలో ఉన్నాడు. అంటే మరణంలోంచి జీవంలోకి దాటేసాం, మనం నూతన సృష్టి అయిపోయాం, క్రీస్తు సంఘంలో ఉన్నాం, యేసుక్రీస్తు శరీరంలో భాగం అయ్యాం, యేసుక్రీస్తుతో కూడా పరలోకంలో ఆయన మనల్ని కూర్చోండిపెట్టాడు. అక్కడ నుండి జీవించే జీవితం అన్నమాట. మన పౌరసత్వం ఇప్పుడు ఎక్కడుంది? పరలోకమందుంది. మన స్థితి, పౌరస్థితి పరలోకంలో ఉంది. అంటే మన పేరు పరలోకములో లిఖించబడింది. అక్కడి నుండి ఇక్కడ జీవిస్తున్నాం. యేసు ప్రభు నమ్ముకున్నవాడు దేవుని కుమారుడు. కుమారుడు అవటానికి మనం భక్తి చేయట్లేదు, కుమారులం కాబట్టి భక్తిగా నీతిగా జీవిస్తున్నాం. ఏమండి, పరలోకం వెళ్ళడానికి మనం భక్తి చేయట్లేదు, పరలోక సంబంధులం కాబట్టి, దేవుని బిడ్డలం కాబట్టి. ఆ పరలోకంలో ఉన్న దేవుని పిల్లలు ఎలా జీవిస్తారో అలా జీవించడానికి మనం సంఘానికి వస్తున్నాం. ఎప్పుడు జీవిస్తాం అలాగూ? ఆయన మాట వింటే. అందుకన్నాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాదు తన కనికరము చొప్పున అన్నాడు. ఇందాక చదివాం కదా, ఇప్పుడు ఇక్కడ మార్చ చదువుతాను చూడండి. ఇక్కడ 13వ అధ్యాయము జస్ట్ చదివి అక్కడికి వెళ్దాం చూడండి. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఎలా అనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమిబడి ఉన్నవి. అధికారాలన్నీ దేవుని వల్ల నియమిబడ్డాయి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరిస్తున్నాడు. కాబట్టి అధికారులని చాటును కూడా దూషించకూడదు, తిట్టకూడదు. కానీ మనం ఏమనుకుంటాం, ఎదురుగుండానేమో నమస్కారం నమస్కారం అంటాం అవసరానికి. ఎదురుకెళ్ళిన తర్వాత వీడికి వీడు ఎంత మోసగాడు, వీడు ఎంత లంచగొండి, వీడికి డబ్బులు కావాలి ప్రతిదానికి, వీడు అలాంటి వాడు ఆడ ఎలాంటి వాడు అంటామానమా, అంటారనరా అనేస్తారు. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే దేవుడే వారిని శిక్షిస్తాడు. కానీ మనం సరిగ్గా లేము, అందుకనే వాళ్ళకి శిక్ష రావట్లేదు. మనం లంచమిచ్చి పని చేసుకోవాలనుకుంటాం కాబట్టి ఆడికి లంచానికి అలవాటు పడిపోయి ఎవరన్నా ఇస్తేనే కానీ ఆడికి పని చేయాలని అనిపించదావు. మరి మొదటి నుంచే లంచం ఇవ్వకుండా నీ డ్యూటీ నువ్వు చేయని ప్రతి ఒక్కడో డిమాండ్ చేస్తే ఆడ లంచం జోలికి వెళ్ళకుండా ఉండేవాడు. కానీ మనం ఏం చేసాం, మనకేమో అర్హత లేకపోయినా ఏదో రకంగా కాగితం తోసేసి మరి మాకు డోక్రా రావాలి, అమ్మఒడి రావాలి, ఆవిడ రావాలి, ఈ ఒడి రావాలి అనుకుంటాం మనం. ఎందుకంటే మనకు ఒళ్ళో పడిపోవాలి, మనం కష్టపడకూడదు, మనకు ఒళ్ళో పడిపోవాలి ఎవరో ఒకళ్ళు ఇచ్చేస్తే. అందుకని ఏం చేస్తాం, అర్హత లేకపోయినా ఒకవేళ కరెంట్ ఎక్కువ కాలితే పెన్షన్ తీసేస్తారన్నారు అనుకోండి, ఇంతకు ముందేమో మరి మనిషికి ఒక మీటర్ కావాలి అప్పుడు, ఇప్పుడేమో మరి 3 మీటర్లు ఉన్నాయనుకో ఏమవుద్ది, పోతుంది కార్డు అన్నీ పోతాయని చెప్పేసి ఇప్పుడేమో దానికి గొడవలు వస్తున్నాయి. ఇప్పుడు ఇలా చాలా ఉన్నాయన్నమాట. అంటే డబ్బు ఉన్నవాడికి గవర్నమెంట్ నుంచే డబ్బులు కావాలి, పొలాలు ఉన్నవాడికి గవర్నమెంట్ నుంచే డబ్బులు కావాలి, పేదవాడికి గవర్నమెంట్ నుంచే డబ్బులు కావాలి కదా. ఇది ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా, ప్రజలు అధికారులు ఎదిరించేవారుగా మారిపోతున్నారు, అధికారులేమో అధికారాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళుగా మారిపోతున్నారు. వీళ్ళందరూ కలిసి అధికారులు ప్రజలు కూడా దైవ నియమాన్ని ఎదిరించేవారుగా మారిపోతున్నారు.